నెక్స్ట్ చూస్తే జగ్గంపేట, జగ్గంపేట సార్, తోట నరసింహ, జ్యోతిలా నెహ్రూ. జ్యోతిలా నెహ్రూ తోట నరసింహ మాజీ మంత్రిగా చేశారు, బట్ ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఉన్నారు. ఇప్పుడు మరొకసారి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తోట నరసింహ రంగంలో దిగారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతిలా నెహ్రూ ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతిలా నెహ్రూ గతంలో ఆయన వైసీపీ నుంచి క్రియాశీలకంగా ఉండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. లాస్ట్ టైం 2019లో చేసి ఓడిపోయారు జ్యోతిలా చంద్రబాబు పైన. ఇప్పుడు జ్యోతిలా నెహ్రూ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీని తోట నరసింహ కంటెస్ట్ చేస్తారు. ఈసారి జరిగేటువంటి రాజకీయ సమీకరణాల్లో జ్యోతిలా నెహ్రూ గెలుపు తథ్యం, తోట నరసింహం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ పైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతిలా నెహ్రూ విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ ఇక్కడ మరి 2014 2019లో కూడా రెండు సార్లు కూడా వైసీపీ గెలిచింది సార్. ఇక్కడ గెలిచినప్పటికీ క్యాండిడేట్ని బట్టి అంటారా, జ్యోతిలా నెహ్రూ దాదాపు 94 99లో కూడా అక్కడ ఇది చేశారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఇది అయ్యారు. బట్ అక్కడ ఏంటంటే తోట నరసింహ కూడా సౌమ్యుడు, పెద్దగా ఆయన వివాదాలు పోయేటువంటి వ్యక్తి కాదు. బట్ ఇప్పుడు జ్యోతిలా నెహ్రూ గారికి సుదీర్ఘమైనటువంటి రాజకీయ సీనియారిటీ రావటం ఉండటం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జ్యోతిల నవీన్ అంటే వాళ్ళ కుమారుడు కొంత స్ట్రెంగ్త్ అవటం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత కలిసి వచ్చేటువంటి అంశమే. బట్ ప్రభుత్వం మీద అక్కడ ఎక్కువ వ్యతిరేకత ఉంది, ఎక్కువ వ్యతిరేకత ఉంది, ఎక్కువ వీళ్ళకి ప్రభుత్వానికి ఎక్కువ నష్టం చేసేటువంటి అంశం. అభ్యర్థుల కంటే కూడా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వీళ్ళకి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది అనేటువంటిది కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇక రంపచోడవరంలో ఇప్పుడు ఇక్కడ నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, అట్లాగే మిర్యాల శిరీష,